అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరికి వచ్చి నేతన్నల నేస్తం పేరుతో ఐదో విడతల డబ్బులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందర తీసుకుపోతాం అన్నా, ఈ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏ విధంగా అగ్రగామిగా తీసుకుపోతున్నాం అనే అంశాలని పక్కన పెట్టి ప్రజాధనాన్ని కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రభుత్వం నిర్వహించేటటువంటి సభల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఉన్నారు. చిన్న పిల్లలకి అమ్మ ఒడి పథకాన్ని ఇస్తా, చిన్న బిడ్డల్ని పెట్టుకొని సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చినట్టుగా ఈరోజు ఏ సర్టిఫికేట్ మాటలు పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లల ముందర పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఏ విధంగా విజయ పదంలో వారాహి విజయ యాత్ర అనేది ముందరికి వెళ్తా ఉంది. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మేము ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో 68 నియోజకవర్గాలు ఉంటే 56 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే రేపు 2024 ఎలక్షన్లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా నిలబడడానికి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్ రెడ్డి గారు ఏనుగు గాంభీర్యంతో అడవిలో ఏ విధంగా అయితే ఏనుగు ఉంటుందో, ఏనుగు ఏ విధంగా అయితే గాంభీర్యంగా ఉంటుందో, మనుషులకు వచ్చినట్టుగా కూడా కళలు ఏనుగులకు వస్తూ ఉంటాయి. అలా ఏనుగుకి అనేకమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో పొరపాటున సింహం కానీ కనపడింది అంటే ఆ ఏనుగు ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాంభీర్యంగా ఏనుగులాగా నిద్రపోతూ ఉంటే కళల్లో సింహంలాగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి యొక్క ఉలికిపాటు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఏమడిగాడయా పవన్ కళ్యాణ్ గారు, వాలంటీర్ల వ్యవస్థలో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాలంటీర్లకి ఐడి కార్డు లేదు, 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు, అందరూ తప్పు చేయటం లేదు, కొంతమంది తప్పు చేస్తున్నారు. తప్పు చేసిన వారికి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనేది హైరార్కీ సిస్టమ్ లేదు. పోలీస్ వ్యవస్థలో తీసుకుంటే పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏఎస్పి, ఎస్పి, డిఐజీ, ఐజీ, డీజీపీ ఏ విధంగా హైరార్కీ ఉంటుందో ఇక్కడ ఎక్కడుంది హైరార్కీ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. డేటా అనేది ప్రజల దగ్గర నుంచి వ్యక్తిగతంగా ఎవరి ఇంట్లో ఒంటరి మహిళలు ఉన్నారు, ఎవరు వయసులో ఉన్నారు, వారి మొబైల్ డేటా తీసుకోవటం, వారి ఆధార్ కార్డు తీసుకోవటం, ఈరోజు ఉమెన్ ట్రాఫికింగ్లో కూడా ఈ యొక్క వాలంటీర్లు తీసుకునేటటువంటి డేటాని కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాడుకుంటా ఉన్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సూటిగా అడిగారు, ఏదైతే హైదరాబాద్లోని నానక్రామ్ గూడ ప్రాంతంలో ఉండేటటువంటి ఎఫ్ఓఏ కంపెనీ ఎవరిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి కోట్ల మంది డేటా ఆ యొక్క ప్రైవేట్ కంపెనీలో ఎందుకు ఉంది అని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి తెలిసింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీస్సులు పొందుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం ఇప్పటికే జగన్ రెడ్డి గారి ఇంటెలిజెన్స్లో ఉంది. ఎందుకంటే ఏ విధంగా వారాహి విజయ యాత్ర విజయవంతం అవుతుందనేది ఈ యొక్క భయాందోళనలకి జగన్ రెడ్డి ప్రభుత్వం వెళ్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని జగన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెళ్ళిళ్ళు 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 అంటున్నారు. ఈరోజు జగన్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళ వల్ల మీ ఇంట్లో ఏమన్నా సమస్య, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఏమన్నా సమస్య. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం వారి వ్యక్తిగత జీవితాల్లో వారిద్దరికి అనుకూలం లేకపోతే విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచినటువంటి పుస్తకం జగన్ రెడ్డి గారు. మీలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒకటిన్నర రోజు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒకటిన్నర రోజు ఏ సముద్రంలో, ఏ షిప్లో, ఏ ప్రైవేటు పార్టీలో
మీరు బిజీగా ఉన్నారో మీరు తెలియజేసుకోవాలా జగన్ రెడ్డి గారు. ఈరోజు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటున్నారు కదా, మీ కుటుంబంలో ఎంతమందికి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి, ఈ దాని ద్వారా ఎన్ని రక్తపాతాలు జరిగాయనేసి కడప జిల్లాలో మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు జగన్ రెడ్డి గారు చేసినటువంటి బెంగళూరు బంగాళాలో చేసినటువంటి ఘోరాయలు అగాయిత్యాలు వాటిని కప్పిపుచ్చుకోవడానికి మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ అగ్రనేతకి కొన్ని వందల కోట్ల రూపాయలు ఏ అధికారి ద్వారా మీరు పంపించారో కూడా త్వరలో దాన్ని బయట పెడతాం మీడియా ముఖంగా అని చెప్పి తెలియజేసుకుంటాను. ఒక పక్క మీ తండ్రి చనిపి ఒక పక్క దహన సంస్కారాలు కూడా జరగకపోతే ఎక్కడెక్కడ నువ్వు తిరిగి ఎవరెవరి దగ్గర సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఒక స్వార్థంతో ఒక పక్క తండ్రి శవం ఒక పక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలనేటటువంటి స్వార్థం ఒక పక్క ఈ అంశాన్ని స్వయంగా చూసినటువంటి స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు అనేక ప్రెస్ మీట్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు నీతో పాటు నువ్వు చేసేటటువంటి వ్యవహారాలు ఒక పెళ్లిళ్ళు చేసుకొని పదుల సంఖ్యలో మనం రంగులు రాట్నాలు చేయటం కాదు, నీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు స్వర్గస్థులు అయి ఉన్నారు, వాళ్ళు అనేక సందర్భాల్లో నీ వ్యవహారాన్ని మొత్తం కూడా చెప్పడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం జగన్ రెడ్డి గారిని, పెళ్లిళ్ళ గురించి ప్రస్తావన చేస్తా ఉన్నావు. ఈరోజు భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వారి భార్యలతో కాకుండా వారి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మీకు ధైర్యం ఉందా ఈరోజు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తుల్ని ప్రశ్నించడానికి? మీకు ధైర్యం ఉందా పక్క రాష్ట్రాల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రుల్ని ప్రస్తావించడానికి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటే ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటే చిన్న బిడ్డలకి అన్యాయం జరుగుతుంది, 6 సంవత్సరాల బిడ్డకి 8 సంవత్సరాల బిడ్డలకి. ఈ వాలంటీర్ల వ్యవస్థలో కొంతమంది వారికి మానభంగం చేస్తున్నారు, వారికి రక్షణ ఏది? ఒంటరి మహిళగా ఉండే వాళ్ళని వారిని అఘాయిత్యం చేస్తున్నారు, వారికి రక్షణ ఏది? అనేకమైనటువంటి సంతకాల సేకరణ చేసుకొని వారికి రావాల్సినటువంటి డబ్బులు వీళ్ళు దోచుకుంటున్నారనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి గారు కూడా పోయిన నెల 27వ తారీఖున మీ అందరి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా డేటా చోరీ జరుగుతూ ఉంది, నెల్లూరు రూరల్లో డేటా చోరీ జరిగి వేలుముద్రల సేకరణ తీసుకొని అక్కడే ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని వారి వేలుముద్రల్ని ప్లాస్టిక్ వేలుముద్రలు చేసి దాదాపుగా 60-70 లక్షల రూపాయలు ఏ విధంగా ప్రజల సొమ్ము దోచుకున్నారో అన్న విషయాన్ని స్వయంగా జిల్లా ఎస్పీ గారే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటే ఈరోజు వాలంటీర్ని విమర్శించారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏం విమర్శించారు వాలంటీర్లకి? ఈరోజు డిగ్రీలు చదివి పీజీలు చదివి అనేక మంది నిరుద్యోగులుగా ఉండి పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడతా ఉంటే నువ్వు ఇచ్చేటటువంటి 5000 రూపాయల జీతానికి ఏ విధంగా వాళ్ళు బతకాలి? దానికి తగ్గట్టుగా ఈరోజు వాళ్ళకి 5200 రూపాయలు నువ్వు చేసి నీ 200 రూపాయలు కూడా సాక్షి పేపర్ని వేపించుకొని ప్రజల చేత వచ్చినటువంటి డబ్బుని వారికి అందిస్తూ వారి ద్వారా ఈ సాక్షి పేపర్కి వేసుకుంటుంది నిజం కాదా? అంటే దాన్ని దాదాపుగా 2 కోట్ల రూపాయల ధనాన్ని ఈరోజు ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నావు జగన్ రెడ్డి. మీరు ఈరోజు మీరు ఆలోచించాలా? పవన్ కళ్యాణ్ గారిని మనం విమర్శిస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని మనం విమర్శిస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ముందరకెళ్తా ఉన్నారు? అనేక మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము మాట్లాడకూడదు 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 అనుకుంటాం, మీరు ఏదైతే వేదికల మీద చేరి నేతన్న నేస్తం గురించి చెప్పబోయా అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని తొంగి చూసేటటువంటి ప్రయత్నం. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి అగ్ర హీరోయిన్లు ఎంతమంది బాధపడుతున్నారు? రీసెంట్గా ఒక అగ్ర హీరోయిన్ చెంప వాసుపై కూడా వస్తే ఎవరు కొట్టారో కూడా ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కాబట్టి జగన్ రెడ్డి గారు మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు 3 వేళ్ళు కూడా మన వైపు చూస్తూ ఉంటాయి. కాబట్టి నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పరమావధిగా భావించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అడిగినటువంటి ప్రశ్నలకి దయచేసి సమాధానం చెప్పండి. మీలాగా
వ్యక్తిగత జీవితాలను తొంగి చూసి వ్యక్తిగతంగా మాట్లాడటం సంస్కారం కాదు అని చెప్పి పదే 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 పవన్ కళ్యాణ్ గారు మాతో చెప్పడం జరుగుతుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ ప్రతి అంశంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకే తొంగి చూస్తా ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం, ఏ అయితే ఈరోజు ప్రజలు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. కరెంటు బిల్లు కట్టాలంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, గ్యాస్ సిలిండర్ కొనాలన్నా, ఇంట్లో ఉప్పు పప్పు కొనాలన్నా, పెట్రోల్ పంపించుకోవాలన్నా, డీజిల్ పంపించుకోవాలన్నా, కూరగాయలు కొనాలన్నా, ఇంటి పన్ను కట్టాలన్నా, చెత్త పన్ను కట్టాలన్నా, వ్యాపారులు బతకాలన్నా ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చివరిగా ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం, ఈ రాష్ట్ర రైతాంగం కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, కర్షకులు కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందరికి తీసుకుపోవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పేసి మీరు ఒక జీవోను జారీ చేసి హైకోర్టుకి పంపించారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఒక రెవెన్యూకి ఒక వ్యవస్థ ఉంది, ఒక పోలీస్కు ఒక వ్యవస్థ ఉంది, ఈరోజు వారంటీ సిస్టమ్కి సచివాలయ సిస్టమ్కి ఏ వ్యవస్థ ఉందని చెప్పి సూటికి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రాసిక్యూషన్ చేస్తారా? చేయండి. జైలుకి వెళ్ళడానికి జైలు బారో కూడా పిలుస్తాం, జనసేన నాయకులందరం కూడా జైలు బారో పిలుస్తాం. మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలంటే రాష్ట్రంలో ఉండేటటువంటి జైళ్ళు కూడా సరిపోవు అని చెప్పి జగన్ రెడ్డి గారికి సూటిగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలను తెలియజేయండి, ప్రజలకి ఏం మంచి చేస్తున్నావో తెలియజేయండి. గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వాలంటీర్లు వెళ్ళేసి ప్రజలకి ఏదైతే పింఛన్లు అందిస్తున్నారని చెప్పారో మంచిదే కాదంటం లేదు. పింఛన్లకు అర్హులైన వాళ్ళు ఎంతమంది ఈరోజు పింఛన్లు అందుకోవట్లేదు? పింఛన్లకి అర్హులైన వాళ్ళు, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుకి అర్హులైన వాళ్ళు ఎంతమంది ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి 29 రాష్ట్రాల్లో లేని విధంగా కుర్రీలు పెట్టి మీరు కట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఒకటి తెలియజేసుకుంటున్నాం, ఇప్పటికే పిచ్చి కుక్కల్లాగా పాలేరు మంత్రులందరూ కూడా తరిమారు. పాలేరు మంత్రులు పిచ్చి కుక్కలు అరిచినట్టుగా అరిచాయి, జనాలు అందరూ చీదరించుకున్నారు. ఈరోజు ప్రజాధనంతో మీరే స్వయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విమర్శలకి దీటైనటువంటి సమాధానం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఓటు రూపంలో గాజు గ్లాసుకు ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్.